తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేక అద్వానంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చెన్నమనేని వికాస్. ఈ రోజు చంద్రుతి మండలం మల్యాల గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు ఉచిత వాటర్ ప్లాంట్ అందజేశారు. పేద విద్యార్థులు కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం విద్య వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేక బాలికలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లాంటి ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయని రూరల్ గ్రామాలు మాత్రం అభివృద్ధికి నోచుకోకపోతున్నాయని అన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యం పెంచేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు. విద్యార్థులు పడుతున్న కష్టాలు ప్రతి ఒక్క విద్యార్థి తెలిసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో మాకు వాటర్ ప్లాంట్ ని అర్థమైంది. వారికి గట్టిగా చప్పట్లు కొట్టండి. సార్, మా తరఫున, మా గ్రామంలోని యువకుల తరఫున, మా గ్రామ ప్రజల తరఫున, విద్యార్థుల విద్యార్థుల తరఫున, విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున, డెవలప్ పేరు మీద అక్కడ విద్యార్థులకు ఉచిత శిక్షణ వైరింగ్ అయితేనేమి ఇంకా కొన్ని నాలుగు రకాల ఉచిత శిక్షణ ఇవ్వ ఈరోజు చందుర్తి మండలంలోని మల్యాల గ్రామంలో ఇది ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం జరిగింది. మరి స్కూల్ ప్రిన్సిపల్, గ్రామ పంచ సర్పంచ్, మరి వివేకానంద సేవా సమితి వాళ్ళు ఫౌండేషన్ వాళ్ళు కూడడం జరిగింది ప్లాంట్ కావాలని. ఈరోజు తీసుకొచ్చినందుకు మరి వారికి అందరికీ అభినందనలు. ముఖ్యంగా వాటర్ అనేది ఎండాకాలంలో మరి స్కూల్ పిల్లలని డిహైడ్రేషన్, డయేరియా నుంచి దూరంగా ఉంచుతారని మేము భావిస్తున్నాం. మనం చూసుకుంటే ఈ మధ్య అభివృద్ధి ఎక్కువ హైదరాబాద్లో అవుతుంది. ఐటీ అయినా, ఫ్యాక్టరీలు అయినా, పరిశ్రమలైనా అభివృద్ధి ద్వారా రియల్ ఎస్టేట్ పెరుగుతుంది హైదరాబాద్లో. కానీ ప్రభుత్వ పాఠశాలలో గవర్నమెంట్ అభివృద్ధి చేస్తే ఇక్కడ రియల్ పీపుల్, రియల్ హీరోస్ గ్రామాల నుంచి వస్తారని నేను చెప్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం బాధ్యత విద్య వైద్యం బాగుంటే దేశంలో మానవ వనరులు డెమోగ్రఫిక్ డివిడెండ్గా తయారవుతుంది, అందరికీ ఉద్యోగాలు వస్తాయి. అందుకే ప్రభుత్వం ఎడ్యుకేషన్ సెక్టర్ పైన, హెల్త్ సెక్టర్ పైన ఎక్కువ స్పెండ్ చేయాలి. ఈరోజు చూసుకుంటే మా తెలంగాణ చాలా విషయాల్లో నెంబర్ వన్ ఉంది, కానీ ఒక విషయంలో మాత్రం లాస్ట్ ఉంది. మొత్తం మన దేశంలో గవర్నమెంట్ స్కూళ్ళలో పనిచేయని టాయిలెట్స్ మన రాష్ట్రంలో ఉన్నాయి. మన తక్షణమే ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలి. దాదాపు 30,000 స్కూళ్ళలో 2,000 స్కూళ్ళలో టాయిలెట్స్ లేవు. 12,000 స్కూళ్ళలో ఉన్న నల్లా కలెక్షన్ లేవు. మరి టాయిలెట్స్ అనేది చాలా ఒక బేసిక్ హ్యూమన్ రైట్. ముఖ్యంగా ఆడపిల్లలు మరి టాయిలెట్స్ లేవని పొద్దంతా నీళ్ళు తాగకుండా ఆరోగ్యం పాడు చేసుకుంటారు. కాబట్టి మరి ప్రభుత్వమే కావచ్చు, మాలాంటి స్వచ్ఛంద సంస్థలే కావచ్చు, పౌర సమాజమే కావచ్చు, అందరూ కలిసి ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్గా ఈ టాయిలెట్ సమస్యను మనం అందరం తీర్చుకోవాలి.